పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. వేణు గోపాలరావు అనే వ్యక్తి కనిపించడం లేదని తన తమ్ముడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అయితే పాత కక్షల కారణంగానే వేణు గోపాలరావును వీరయ్య, గంగాజలం, పుల్లయ్య అనే వ్యక్తులు హత్య చేసి బైక్తో సహా కాలువలో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాలువలో నుంచి బైక్ను బయటకు తీసినట్లు తెలిపారు. వేణుగోపాలరావు మృతదేహం దొరకకపోవడంతో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గారు మా సిబ్బంది అంతా కలిసి ఈ కేసుని ఛేదించడానికి అన్ని కోణాల్లో కూడా విచారించడం జరిగింది. అందులో భాగంగా ఈ తప్పిపోయినటువంటి వేణుగోపాల్ కి మరియు ఆ చుట్టుపక్కల ఇద్దరున్నారండి వీరయ్య, అలాగే పుల్లారాయణ వాళ్ళకి చేపల చెరువులు ఉన్నాయండి, ముగ్గురికి కూడా ఒకే ప్లేస్ లో. ఆ చేపల చెరువులకు సంబంధించి దారి విషయంలో వీళ్ళకి ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. దాని నిమిత్తమే ఆ గొడవల నిమిత్తమే 4వ తేదీ సాయంత్రం వీళ్ళు ముగ్గురు గంగాజలం అనే ఒకడు వేరే అంటే వేరయ్య తోడడ్డు గంగాజలం, అలాగే ఆ పక్కన ఉన్నట్టు పుల్లారావు ఇలా ముగ్గురు కలిసి 4వ తేదీ సాయంత్రం 6:30 మధ్యలో ఇతనిని చంపేసి తీసుకెళ్లి నాగిరెడ్డిపల్లి దగ్గర ఉన్నటువంటి యనముదురు డ్రైన్ లో దుజ్జి మీద నుంచి పారేశామని చెప్పారు. నేను